మనం మన ఫోన్ని వేరే వాళ్ళకి షేర్ చేసే సందర్భాలు అయితే చాలా ఉంటాయి. అది మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేదా మన కిడ్స్ కావచ్చు. సో మనం ఫోన్స్ అనేది ఖచ్చితంగా ఒకసారి షేర్ చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు మనం ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫోన్ ఇచ్చామనుకోండి, ఫోటో చూడమనో లేకపోతే ఏదైనా పోస్ట్ చూడమనో లేకపోతే ఏదైనా నోట్స్ కావచ్చు, ఏదైనా వెబ్సైట్ కావచ్చు, వాళ్ళు అదొక్కటి చూసి ఊరుకోకుండా మనం వేరే కూడా కలకొచ్చు. అంటే ఫొటోస్ ఇచ్చాను పలానా ఫోటో చూడమంటే వాళ్ళు వెనక్కి వచ్చి అన్ని ఫొటోస్ చూడొచ్చు. అంటే కా ఇంటెన్షనల్ కాదు, బ్యాడ్ ఇంటెన్షన్ కాదు. సో ఎలా అయినా సరే అన్ని వేరే అప్లికేషన్లు కానీ లేకపోతే అప్లికేషన్లోనే వేరే ఫొటోస్ కానీ లేకపోతే వేరే కాంటెంట్ కానీ చూడొచ్చు. అలానే కిడ్స్ కనుక అలానే గేమ్స్ ఆడుకోమనం లేకపోతే వీడియోస్ చూడమని మనం ఫోన్ కనుక ఇచ్చామంటే వాళ్ళు అది మాత్రమే యూజ్ చేయకుండా వాళ్ళకి తెలియకుండా తెలుసో తెలియకనో అన్నెసెసరీగా కాల్స్ కూడా చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు. అన్లెస్ అదర్ పీపుల్ వాళ్ళు మనకు కాల్ చేసి మీ దగ్గర నుంచి మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పేంత వరకు మనం చూసుకోపోవచ్చు. సో దీన్ని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే, మనం ఫోన్స్ ఎవరికైనా ఇచ్చినప్పుడు, ఫ్రెండ్స్ కొలీగ్స్ కిడ్స్ కానీ ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఏ పర్పస్కి అయితే ఫోన్ ఇచ్చామో, ఏ యాప్ యూస్ చేయమని ఇచ్చామో, ఓన్లీ ఆ యాప్ యూస్ చేసేటట్టు, లేదా ఏ స్క్రీన్ మీద ఏది కనపడుతుందో ఓన్లీ ఆ స్క్రీన్ మాత్రమే యాక్సెస్ చేసేటట్టు, వేరేదేది యాక్సెస్ చేయకుండా. అలానే ఎంతసేపు మనం వాళ్ళని యూస్ చేసేటట్టు చేయొచ్చు, టైం లిమిట్ ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇష్యూని సాల్వ్ చేయాలంటే ఐఫోన్లో వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఉంది, దాని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు వీడియోస్ పోస్ట్ చేయగానే ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో బీ ద ఫస్ట్ వన్ టు వాచ్ ద వీడియోస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫీచర్ పేరు గైడెడ్ యాక్సెస్. ఇది ఐఫోన్లో ఎప్పటి నుంచో ఉంది, దాన్ని మనం ఎలా యూస్ చేయాలో చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో మనకి యాక్సెసిబిలిటీ అని కనపడుతుంది ఆప్షన్. ఐఫోన్ 12 నుంచి అనుకుంటాను ఇది డైరెక్ట్గా సెట్టింగ్స్లోనే కనపడుతుంది యాక్సెసిబిలిటీ అనేది. అంతకుముందు వర్షన్స్, iOS 12 ముందు వర్షన్స్లో జనరల్లో ఉంటుంది అనుకుంటా. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇక్కడ కనపడపోతే జనరల్లోకి వెళ్ళొచ్చు, అందులో యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఉంటుంది. ఈ యాక్సెసిబిలిటీలో వెరీ బాటంకి వచ్చామంటే ఇక్కడ గైడెడ్ యాక్సెస్ అని ఉంటుంది. సో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే, ఈ ఫీచర్ని హోమ్ బటన్ లేని ఫోన్స్, అంటే ఐఫోన్ 10 నుంచి అబౌవ్ ఆ ఫోన్స్లో మనం సైడ్ బటన్ని 3 times క్లిక్ చేయాలి. 1, 2, 3 times క్లిక్ చేస్తే గైడెడ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ అవుతుంది. లోపల సెట్టింగ్స్ ఉన్నాయి ఎలా ఉన్నా చూద్దాం. అలానే హోమ్ బటన్ ఉన్న ఫోన్స్, అంటే ఐఫోన్ 8 Plus నుంచి బ్యాక్వర్డ్స్ వాటికైతే హోమ్ బటన్ ఉంటుంది కాబట్టి టచ్ ఐడి ఆర్ హోమ్ బటన్, దీన్ని మనం 3 times క్లిక్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసే ముందు ఇంకో ఫీచర్, ఇంకోటి మనం సెట్టింగ్స్ ఆఫ్ చేయాలన్నమాట. అదేంటంటే ఇక్కడ మనకి మీరు చూడొచ్చు ఎమర్జెన్సీ SOS ఉంది. ఎమర్జెన్సీ SOS కి వెళ్ళి కాల్ విత్ సైడ్ బటన్ అని ఉంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కాల్ చేయాలంటే మనం బటన్ని, సైడ్ బటన్ని 3 times క్లిక్ చేయాలి. ఇండియాలో మాత్రమే 3 times, ఎనీ అదర్ కంట్రీ 5 times. సో ఈ రెండింటి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఆఫ్ చేయాలన్నమాట. సో మేక్ షూర్ దట్ కాల్ విత్ సైడ్ బటన్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. ఇది ఆఫ్ చేశాక అగైన్ మనం వెనక్కి వెళ్ళి యాక్సెసిబిలిటీలో గైడెడ్ యాక్సెస్కి వచ్చాక సో ఆన్ చేయండి గైడెడ్ యాక్సెస్ని. ఆన్ చేస్తే మనకి కింద వేరే ఆప్షన్స్ వస్తాయి. పాస్కోడ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే సెట్ గైడెడ్ యాక్సెస్ పాస్కోడ్, మనం దీనికి యాక్సెస్ చేయాలంటే పాస్వర్డ్ అని మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని ఆన్ చేసిన తర్వాత కూడా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, కానీ ముందే చేసుకుందాం 1, 2, 3, 4, 5, 6 ఎగ్జాంపుల్. తర్వాత ఫేస్ ఐడి అని ఉంది, అది హోమ్ బటన్ ఫోన్స్లో అయితే టచ్ ఐడి ఉంటుంది. సో అది ఆన్ చేసుకుంటే మనం ఆఫ్ చేయాలనుకున్నప్పుడు గైడెడ్ యాక్సెస్ అనేది మనం ఆఫ్ చేయాలనుకుంటే మనం టచ్ ఐడి కానీ ఫేస్ ఐడి యూస్ చేసి ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఎనేబుల్ చేసుకున్నాక నెక్స్ట్ టైం లిమిట్స్ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే సౌండ్ అండ్ స్పీక్ అని ఉంటుంది. స్పీక్ ఆన్ చేసామంటే ఇక్కడ సౌండ్లో కూడా మనం ఏదైనా కావాల్సిన టోన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం టైం సెట్ చేస్తాం కదా ఎంతసేపు యూజ్ చేయాలి ఆ ఫోన్ని వేరే వాళ్ళని, ఆ టైం అయిపోయే ముందు రిమైండర్ వస్తుంది పైన, ఎన్ని సెకండ్స్ ఉందని చూపిస్తుంది, ఎన్ని మినిట్స్ ఉందని చూపిస్తుంది. అలానే వాయిస్ అంటే ఆడియో మెసేజ్ కూడా వస్తుంది అనమాట, ఇట్ విల్ స్పీక్ ద టైం రిమైనింగ్. నెక్స్ట్ వెనక్కి వచ్చి డిస్ప్లే ఆటో లాక్ అని ఉంటుంది. డిస్ప్లే ఆటో లాక్ అంటే మనం ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ యాప్ యూజ్ చేయకుండా ఉంటే ఎంతసేపట్లో ఆటోమేటిక్ లాక్ అవ్వాలి ఫోన్. వాళ్ళకి మనం ఫోన్ నార్మల్గా కూడా మనం యూజ్ చేయబోతే లాక్ అయిపోతుంది కదా, మనం 30 seconds ఆర్ 1 minute అని పెట్టుకుంటాం. అలానే ఈ కేసులో ఎన్ని సెకండ్స్లో లేకపోతే ఎన్ని మినిట్స్లో లాక్ అయిపోవాలి ఫోన్. డీఫాల్ట్ అని చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫోన్ లాక్ అవ్వడానికి ఎంత టైం అయితే పెట్టుకున్నామో అదే టైం అప్లికబుల్ అవుతుంది దానికి కూడా, లేదా మనం మార్చుకోవచ్చు 30 seconds వాట్ ఎవర్. ఇది ఓన్లీ లాక్ కోసమే, టైం లిమిట్ అనేది వేరే చోట సెట్ చేస్తాం. సో వెనక్కి వచ్చి మళ్ళీ యాక్సెసిబిలిటీకి వచ్చాక లాస్ట్ ఆప్షన్ కనపడుతుంది, యాక్సెసిబిలిటీ షార్ట్ కట్. దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం సైడ్ బటన్ని యూజ్లో ఉన్నప్పుడు మనం 3 times అంటే గైడెడ్ యాక్సెస్ ఆన్లో ఉన్నప్పుడు,
లేదా ఎనేబుల్ చేస్తాడు కదా, మనం 3 times డబుల్ క్లిక్ చేసాం, 3 times క్లిక్ చేసామంటే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనకి ఏ ఆప్షన్స్ కావాలని మనం చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ గైడెడ్ యాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే వెనక్కి వస్తే ఇక్కడ గైడెడ్ యాక్స్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నామంటే బ్యాక్ వస్తే యాస్క్ అంటే మనం ఏ ఫీచర్ అనేది ఎనేబుల్ చేయాలి 3 times క్లిక్ చేసినప్పుడు. సో ప్రస్తుతానికి ఇంకోటి అసిస్టివ్ టచ్ కూడా పెడుతున్నాను, సో ఎలా ఉంటుంది మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే అని. సో నెక్స్ట్ మనం ఏ అప్లికేషన్ అయితే మనం షేర్ చేయబోతున్నామో ఆ అప్లికేషన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను ఎవరికన్నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే కిడ్స్ కానీ ఎవరికైనా సరే, ఇది ఎగ్జాంపుల్ ఈ యాప్ అయినా కాదు, ఏ యాప్ అయినా సరే ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో మన అప్లికేషన్కి వెళ్ళాక సో ఇన్స్టాగ్రామ్కి వచ్చాను. వచ్చాక సైడ్ బటన్ని 3 times క్లిక్ చేస్తాను, 1, 2, 3. మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకని మనం అడుగుతుంది అనమాట ఏది ఎనేబుల్ చేయాలని. ఇప్పుడు నేను గైడెడ్ యాక్సెస్ చూస్ చేసుకుంటాను. గైడెడ్ యాక్సెస్ చూడండి, స్క్రీన్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన కింద ఆప్షన్స్ అని ఉంది, ఇక పైన క్యాన్సిల్ స్టార్ట్ అని కనపడుతుంది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఎలా యూజ్ చేయాలో ఆప్షన్స్ ఉంది. ఆప్షన్స్ మీద ట్యాప్ చేస్తే సైడ్ బటన్, మన సైడ్ బటన్ కూడా అలో చేయొచ్చా అంటే వాళ్ళు యూజ్ చేయడానికి, మన ఆన్ చేస్తేనే వాళ్ళు సైడ్ బటన్ యూజ్ చేయగలరు లేదంటే లేదు. నెక్స్ట్ వాల్యూమ్ బటన్స్ వాళ్ళు ఏమన్నా చేంజ్ చేయగలరా, వాల్యూమ్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మోషన్ అంటే మనం ఫొటోస్ కానీ చూసేటప్పుడు మనం ఇట్లా ల్యాండ్స్కేప్ మోడ్లోకి టర్న్ చేయడానికి మన పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, అలానే మనం షేక్ టు అన్డూ అని ఉంటుంది, ఏదన్నా షేక్ చేసినప్పుడు మనం టైప్ చేసింది ఏదైనా అన్డూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా అలో చేయాలా లేదా. నెక్స్ట్ కీబోర్డ్స్, ఏదైనా టైప్ చేసే ఛాన్స్ ఉంటే మనం వాళ్ళు యూస్ చేసే అప్లికేషన్లో కీబోర్డ్స్ ఎనేబుల్ చేయాలా, వాళ్ళు టైప్ చేయడానికి అలో చేయాలా లేదా, కావాలనుకుంటుంది లేకపోతే తీసేయచ్చు. టచ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫొటోస్ ఒక ఫోటో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఇచ్చే వెనక చూడమని, వాళ్ళు ఆ ఫోటో చూసాక మళ్ళీ ఇట్లా టచ్ చేసి వెనక స్వైప్ చేసి ఆల్బమ్లో ఉన్న వేరే కూడా చూడొచ్చు. టచ్ డిజేబుల్ చేసామంటే అసలు ఆ స్క్రీన్ మీద టచ్ అనేది పనిచేయదు, వాళ్ళు మనం ఇచ్చింది మాత్రం చూడగలరు అంతే. కేవలం మనం ఏదైతే చూడమని ఇచ్చామో అంతవరకు చూడగలరు, ఆ స్క్రీన్ వరకే యాక్సెస్ ఉంటుంది. టచ్ ఎనేబుల్ చేసాం అనుకోండి, ఒకవేళ తర్వాత ఇంకో ఆప్షన్ టచ్ ఎనేబుల్ చేసి పర్టికులర్ ఏరియాని మాత్రమే వాళ్ళు టచ్ చేయకుండా ఎలా చేయాలో కూడా చూడొచ్చు, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం లిమిట్, మనం టైం లిమిట్ సెట్ చేయొచ్చు. ఎంతసేపు వాళ్ళు వాడాలి, 1 minute, 2 minutes, 3 minutes అని. నేను 1 minute సెలెక్ట్ చేస్తాను, 1 minute సెట్ చేశాను. తర్వాత డన్. ఒకవేళ నేను పర్టికులర్ నేను టచ్ ఎనేబుల్ చేశాను కదా, టచ్ ఎనేబుల్ చేసే 2 options ఇక్కడ, పర్టికులర్ ఏరియాని మాత్రం నేను టచ్ చేయకుండా సెట్ చేయాలి అనుకుంటే మనం ఫింగర్ తోటి ఈ ఏరియా కావాలంటే ఆ ఏరియాని మనం అట్లా మార్క్ చేయొచ్చు. చూడండి లైన్ వస్తుంది, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అది. సో ఇక్కడ ఫోటో తీయకుండా ఉండాలంటే కెమెరాని మనం ఎవరి వేరే వాళ్ళతో షేర్ చేయకుండా పోస్ట్ చేయకుండా. సో ఈ ఏరియాలో వాళ్ళు టచ్ చేయలేరు, టచ్ పనిచేయదు. సో ఈ విధంగానే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఎక్స్ మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇది పోతుంది అనమాట. అలానే ఇవి కూడా మనం డిజేబుల్ చేసుకోవచ్చు, మనం ఏ టైం మన ఎనీ టైం మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాం, అన్ని కావాల్సిన సెట్టింగ్స్ పెట్టాం, టైం లిమిట్ పెట్టాం, డన్. ఇప్పుడు మనం స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గైడ్ యాక్స్ స్టార్టెడ్, ట్రిపుల్ క్లిక్ ద హోమ్ బటన్ అండ్ టైం లిమిట్ 1 minute అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం టచ్ అనేది ఎనేబుల్ చేసాం కాబట్టి టచ్ పనిచేస్తుంది, ఫొటోస్ ఏదైనా చూడొచ్చు, వాళ్ళు స్వైప్ చేయొచ్చు. కానీ నేను వెనక్కి వెళ్ళి ఆప్షన్స్ మార్చుకోవాలి అనుకుంటే మళ్ళీ ట్రిపుల్ క్లిక్ చేసామంటే 1, 2, 3 గైడ్ యాక్స్ మీద ట్యాప్ చేస్తే మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసామో అది అడుగుతుంది. మీరు వినే ఉంటారు 29 seconds రిమైనింగ్ అని కూడా చూపిస్తుంది ఆప్షన్. ఇక్కడికి వచ్చాక టచ్ అనేది డిజేబుల్ చేస్తే డన్, రెజ్యూమ్ 1 minute ఉంది, మళ్ళీ అప్లికబుల్ అనమాట 1 minute ఉంది. సో ఇప్పుడు నేను టచ్ కూడా చేయలేను, చూడండి ఎక్కడ పనిచేయదు టచ్ ఏం చేయలేను. సో వాళ్ళకి ఫోటో చూడమని ఇచ్చామనుకోండి, ఫోటో కానీ ఏదైనా కానీ, సో ఆ స్క్రీన్ నుంచి బయట రాలేరు, ఏం చేయలేరు, అదొక్కటే చూడగలరు. అంతకు మించి వాళ్ళు మినిమైజ్ చేయలేరు స్క్రీన్, వేరే అప్లికేషన్లు యాక్సెస్ చేయలేరు. టైం రిమైండర్ వస్తుంది చూడండి, ఇక్కడ 29 seconds రిమైనింగ్ అని వచ్చింది. సో వార్నింగ్ కూడా వస్తుంది. మనం ఒకవేళ దీన్ని మధ్యలో ఎండ్ చేయాలనుకుంటే డబుల్ క్లిక్ చేస్తే మనం ఫేస్ ఐడియా ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి పాస్వర్డ్ అడగకుండా ఎండ్ అయిపోయింది అనమాట, ఈ స్క్రీన్ అది ఎండ్ అయిపోయింది గైడెడ్ యాక్సెస్ సెషన్. అలానే హోమ్ బటన్ ఉన్న ఫోన్స్లో అయితే 3 times మనం క్లిక్ చేసామంటే గైడెడ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను, 1, 2, 3
ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి సేమ్ ఇందాక మనం ఎలా చూసాం అలా స్టార్ట్ చేయొచ్చు మన ఆప్షన్స్ చూస్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఇస్ ద సేమ్ టైం లిమిట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఒక అప్లికేషన్కి ఆల్రెడీ ఎనేబుల్ చేసాం గైడెడ్ యాక్సెస్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం రెండోసారి ఎనేబుల్ చేయాలండి దీని గైడెడ్ యాక్సెస్కి మళ్ళీ మన ఆప్షన్స్లోకి వెళ్ళకుండా అది మెమరీలో ఉండిపోతుంది అనమాట 1, 2, 3 గైడెడ్ యాక్సెస్ మళ్ళీ మన ఆప్షన్స్ రావు డైరెక్ట్గా మనం ఎంతైతే లిమిట్ పెట్టామో ఎంత కూడా మెమరీలో ఉండిపోయి చూడండి మనం ఏది సెట్టింగ్స్ పెట్టాం అన్నీ గుర్తుండిపోయాయి అనమాట దీనికి సో అదే ఎనేబుల్ అవుతుంది ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే 3 times క్లిక్ చేసామంటే గైడెడ్ యాక్సెస్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ మనం ఆప్షన్ స్క్రీన్కి వెళ్తాం కావాలని చేంజ్ చేసుకోవచ్చు టైం లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు అలానే మనం వేరే ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు చేంజ్ చేయొచ్చు డన్ అదే మనం కొత్త అప్లికేషన్కి ఎనేబుల్ చేస్తుంటే ఈ స్క్రీన్ అనేది ముందే వస్తుంది అనమాట దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఈ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది కిడ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరికైనా కానీ ఇచ్చినప్పుడు మనం వాళ్ళని పర్టికులర్ యాప్ కానీ పర్టికులర్ స్క్రీన్ ఏ స్క్రీన్ అయితే చూస్తున్నారో ఆ స్క్రీన్కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు అలానే టైం లిమిట్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఏం చేయలేరు దాన్ని ఎండ్ చేయాలంటే మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే ఫోన్ తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు సో ఇది మంచి ప్రైవసీ ఫీచర్ కూడా అలానే మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఎస్పెషల్లీ కిడ్స్ విషయంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది గేమ్స్ ఆడుకోమని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ గేమ్ వరకే ఆడుకోగలరు వేరేది ఏం యాక్సెస్ చేయలేరు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలానే మీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి సో మెనీ గుడ్ వీడియోస్ ఆర్ ఆన్ ద వే సో బీ ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ దోస్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్